అంటే ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక లెక్చర్, వచ్చేప్పుడు ఒక లెక్చర్. అందులో మీకు ఇప్పుడు 2000 లెక్చర్లు అనుకోండి, ఆ 2000లో ఆశ్చర్యమైన పరిచయం ఏంటంటే ఒక్క లెక్చర్ కూడా డెడికేటెడ్ గా టైం స్పెండ్ చేసి లేదు. అంటే పోయేటప్పుడు, ఆఫీస్ పోయేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడు ఒకటి. ఓకే, మార్నింగ్ నేను యోగా చేస్తా, యోగా చేసి స్నానము వాష్రూమ్ బ్రష్ అన్ని అయిపోయే లోపల ఒకటి. వెరీ గుడ్, మూడు మూడు సెపరేట్ గా డెడికేటెడ్ గా కూర్చొని రాసుకొని నిన్నంత లేదు. నో నో, అది నీ లోపలికి వెళ్ళిందా లేదా అది కదా ప్రధానం. మన మోటో ఏంటి నాయన, వినడం యొక్క ఉద్దేశం ఏంటి? వినితే లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తే ఏ వాడు చూడు అటు ఎక్కడో చూస్తున్నాడు. ఇంకా రోడ్ అంటే కబుర్లు కబుర్లు. ఈ 2000లో ఒక 50-60% తీసేయండి, అంటే వేరే మైండ్ సెట్ తో మైండ్ సరిగా అయినప్పటికీ అధికంగా జర్నీ జర్నీ ఏదో ఉండి ఉండొచ్చు డ్రైవింగ్, కానీ మిగతా అట్లీస్ట్ 40% అయితే బుర్రకి ఎక్కినాయి. కాకపోతే పాటించదానికి ట్రై చేస్తానా, పాటించలేకపోతానా, కాకపోతే మీ దయం లేదో ఎవరో శక్తి వస్తుంది, ఆ సంకల్పం వస్తుంది అనే నమ్మకం ఉంది. ఇట్ సేవ్డ్ ఇట్ సేవ్డ్. బట్ నేనేమంటా అంటే వింటూ ఉంటే అది లోపలికైతే జ్వరపడద్ది, జ్వరపడితే అది ఎప్పుడో ఒకప్పుడు సందర్భానుసారం అది బయటికి దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని మనం పెద్ద పెద్ద బాండీలు గిన్నెలు అమ్మమ్మ అమ్మ వాళ్ళు పైన దాచి పెడతారు, ఎప్పుడు అకేషన్లో దాన్ని బయటికి తీస్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నిన్న వచ్చి హారం కొడతానా, వాడు గేట్ తీయలే. మామూలుగా అయితే ముందు తరక్కల కోపం వచ్చేది, గంట 2 నిమిషాలు ఎందుకు హారం కొట్టేది అని చెప్పి కోపం. గేట్ తీసుకున్నా పెట్టిన, వాడిపోతే బండి అడ్డం పెట్టినాడు, పక్కన పెట్టినా బాటికి నేను పోయినా. నెక్స్ట్ బయట ఎక్కడున్నా పోయి తినేవాడిని, నాకే డబ్బులు లేవా రెస్టారెంట్ లేవా, మైండ్ రావట్లే. నమ్మండి, నెదర్లాండ్స్ కి పోయిన తర్వాత 99 సార్లు తిన్నా. సూపర్ సూపర్. ఎప్పుడు ఇంకా బర్త్డే పార్టీలకి ఎప్పుడన్నా పోయినప్పుడు నేనుండిన 2 ఏళ్లలో ఒక అంత కలిపిన ఒక 15 రోజులు 2 ఏళ్లలో బయట తింటానేమో, కానీ మిగతా అంతా భగవంతుడి దయంలో, భగవంతుడి అరేంజ్మెంట్ వల్ల డివోటీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆఫర్డ్ ఫుడ్ ఏ తిన్నా. ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలంటే ఒక్కటికి 4 సార్లు ఆలోచిస్తానా. ఇంతకుముందు బయటికి పోతే ఆకలి అయిన మెంటల్ టెన్షన్లో పోయి తినేస్తానా. ఇప్పుడు లేదు, ఇప్పుడు మన అమీర్పేటకి పోయినా, ల్యాప్టాప్ రిపేర్ చేయను, టైం 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, జ్యూస్ కూడా తాగలే కనీసం. జ్యూస్ ఇంకా ఆకలి అయితే లాస్ట్ రిసార్ట్ జ్యూస్ తాగినా, ఇంకేం తినలే. ఇంటికి వచ్చి ఆనందంగా ఇంట్లో చేసిన పచ్చడన్నమో ఏదో తిని, ఎందుకు డబ్బులు ఇచ్చి మరి 3 ఎందుకు పాడు చేసుకోవాలి? కాదు, ఇప్పుడు 3 శరీరం 2 ఖరాబే కదా. డబ్బులు పోయి శరీరం పోయే మనస్సు పోయే చైతన్యం పోయే. వాడు వాడేసి మొన్న మా ఫ్రెండ్ చెప్తుండే రియాలిటీగా, ఆయన ఆయన కూడా డివోటీ, ఆయన చెప్తుండే ఆఫీస్లో రోజు పాప్కార్న్ తినేవాడంట. పాప్కార్న్ కాదు ఇది, స్వీట్ కార్న్ ఉడకబెట్టిస్తారు, ఉడకబెట్టిస్తారు, రోజు తినేవాడంట. ఆ రోజు ఎంత బాగుండేది అంటే మొత్తం బటర్ వేసి మసాలా వేసి దాంట్లో రోజు దానిపైన ఏదో తాడు ఉండేదంట, అదేదో తాడు లాగా ఉండేదంట పక్కన. రోజు తినేవాడు, ఒకరోజు తిన్నాడు, 2 రోజులు తిన్నాడు, రోజు వారం తర్వాత 2 వారాల తర్వాత ఆ పొయ్యి ఎందు ఆ తాడన్ని అది చెప్తే వాడు ఆ కుక్ చేసేవాడు తీసినాడంట. ఆ లోపల ఎలకబడి కాలిపోయి బొగ్గయ్యి దాని తాడు మాత్రం పైన మిగిలి ఆ తాడుకి హీట్ రాదు కదా. ఆ బటర్ మీద ఆ స్మెల్కి ఏం తెలియలేదంట, ఆనందంగా తినేవాడు. పాప్కార్న్ కాదు ఎలక్కార్న్ అబ్బా, గబ్బు గబ్బు. ఈ పానీపూరీలు కట్లెట్లు తినే అనకూడదు, నేను తిన్నోడే వ్యాపారం అంతా అదే పానీపూరి అంటే ఆడిపానీయే. ఇంకా పానీ ఏం పని, ఆడిపానీ అది, వేరే పానీ. నేను బయట తినే టాలర్ నమ్మండి, ఇస్కాన్ లోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత నేను నాన్ వెజ్ మానేసిన. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నేను బయట తినడం అనేది కనీసం కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు మామూలుగా ముందు ఇండియాకి వస్తానే ఫస్ట్ యాడ రెస్టారెంట్ ఏమి అనేది సరే, కనీసం ఇప్పుడు కూడా ఏ స్థాయిలో అయినా అంటే పూర్తిగా మానలేకపోతాను, కనీసం నాన్ వెజ్ రెస్టారెంట్లు పోవట్లే. సర్వైవ్ అవ్వడం కోసం
తినడం మేరు. ఇప్పుడు అర్థమైందా? మేము అయోధ్య వెళ్ళాం లేదా కాశీ వెళ్ళాం, అప్పుడు అక్కడ సెలెక్టెడ్ రెస్టారెంట్, భక్తులు ఉండే రెస్టారెంట్లో మనకి అపాయం లేని ఫుడ్ లైక్ ఏదో ఇడ్లీ లాంటిదో, చపాతీ లాంటిదో, రోటీ లాంటిదో, సర్వైవ్ పర్పస్, నాట్ ఫర్ ఈటింగ్ పర్పస్. అది చాలా ఇంపార్టెంట్. మొన్న ప్రొద్దుటూరులో దోశలు ఫేమస్. దోశలు ఫేమస్ అంటే ఏ సర్లే ఒకసారి తిందామని పొద్దున్నే పోయినాం. ఎన్ని గంటలకు పోయినా, 7 గంటలకు పోయినా, సరే అక్కడ ఫారిన్ లో దొరకవు కదా ఈడియా తిందామని చెప్పి పోయి దోశ ఆర్డర్ ఇచ్చిన. ఆర్డర్ ఇస్తే అమ్మ పొద్దున్నే లేచింది తల్లి, పళ్ళు కూడా తమకు పళ్ళు లేదు, ఏమీ లేదు, వాసి నోటితో దోశ దోశ పోస్తాంది, పోసేసింది. ఎవరు లేరు జనాలు, ఏం చేయాలా, తినాలా వద్దా? ఆడికి పోయినా మరీ డబ్బులు ఇచ్చి మరీ పడేసి రావడం అనేది బాగుండదు. ఈడు ఈడు పెద్ద బలిసినోడు అనుకుంటారు. మనసు చంపుకొని తినొచ్చిన, తినొచ్చి సరే దారిలో ఆళ్ళగడ్డ దగ్గర ఇస్కాన్కి పోయినా. ఇస్కాన్కి పోతే పూజారి ఆయన ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్, అవునా ప్రభు రండి అని చెప్పి లోపల ప్రసాదం పెట్టాడు. మంచి ప్రసాదం, పొద్దున్నే స్నానం చేసి పదార్మాలలు చేసి వాళ్ళు వండిన ప్రసాదం, పూరీలు పెట్టినారు, కర్రీ పెట్టినారు, మనసు తృప్తి ఉంది. ఎంత ఎంత తేడా, కానీ ఒక్క 20 నిమిషాలు నేను ఓపిక పెట్టింటే ప్రసాదం వచ్చేది. అదే ఒకసారి ఇదే ఏదో నాకు గుర్తు రావట్లే స్టోరీ, మా భగవంతుడు అందరు పెడతాడు కదా, నేను ఈరోజు ఏం తినకుండా ఉండాలా, ట్రై చేస్తా భగవంతుడు పెడతాడో లేదు అని చెప్పి ఒకతను, పూర్తి గుర్తులేదు కానీ చెప్తా, ఫస్ట్ ఇంటి దగ్గర తినడు, మళ్ళీ బయటికి పోతే తినడు, మళ్ళీ దారిలో ఎవరో వస్తే అట్టిపండు ఏమి దొరక లాస్ట్లో అరటిపండ్లు ఎవరో ఇస్తే తినేస్తాడంట. మళ్ళా తర్వాత ఇంటికి పోయినాక ఎవరో ప్రభుజీ రండి ఈరోజు ఏదో పూజ చేసినామని చెప్పి పిలిచి పంచపక్ష పరిమాణాలు పెడతారంట. అరటిపండ్లు తిన తినలేకపోతాడంట. ఆల్రెడీ అరటిపండ్లు తినేసినాడు, నమ్మకం ఉండి కొద్దిగా వెయిట్ చేస్తే అమేజింగ్ ప్రసాదం. నేను ఇది ఐ ఫెల్ట్ ఇట్ ప్రభు. నేను ఎందుకంటే ఈ రోజుకి కాన్షియస్నెస్ నాకు ఇంకా కొద్దిగా ఉంది చేస్తుందంటే అందులో ఫారిన్ పోయినాక నేర్చుకున్నాను నేను. ప్రసాదం మై గాడ్, ప్రసాదమే నిలబెట్టింది, ప్రసాదమే మార్చింది. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తాడు, ఈవెన్ యువర్ ప్రీచింగ్ మైట్ ఫెయిల్, యువర్ బుక్స్ మైట్ ఫెయిల్, ఎవరీ అదర్ ఫిలాసఫీ మైట్ ఫెయిల్, బట్ ప్రసాదం నెవర్ ఫెయిల్స్. మహాప్రసాదంకి శ్రీ రాధగోవింద మహాప్రసాదంకి ప్రేమ అంటే నాకు ఇంకా అప్పుడు ఆ ఫారిన్ పోయినాక ఇంకా ఎక్కువ ఏర్పడింది. నాకు ఇండియాలో ఉన్నప్పుడు తెలియట్లే, దొరికేస్తుంది కదా, అడిగి పోయినాక తెలిసింది నాకు ప్రసాదం అంటే ఏందని చెప్పి. ఎందుకు నేను ఎప్పుడు పోయినా కూడా 99.99% కిచెన్ సర్వీసే తీసుకుంటాను. ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకే లోపల ఖచ్చితంగా ప్రసాదం ఉంటుంది, ఆ లోపల ఉండే వాళ్ళకే ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. బయట ఏదో సర్వీస్ చేస్తే మహా అంటే ఇప్పుడు నేను సింహాచలం జర్మనీ సింహాచలం పోతానే సింహాచలంతో వాళ్ళతో పాటు నగర సంకీర్తన పోయినా. నగర సంకీర్తన పోతే అక్కడ ఫారిన్ లో అలవాటు ఏంటంటే 7 గంటల ప్రసాదం సెక్షన్ క్లోజ్. మార్నింగ్ ఈవినింగ్ ఓకే 7 max 8 మేము వచ్చే లోపల 9 అయింది. వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళేమో పోయి ఏదో దీన్ని పడుకున్నారు. సరే అని చెప్పి ఏదో డివోటీ బ్రహ్మచారి డివోటీ కనిపిస్తే అవును నా దగ్గర అరటిపండ్లు ఉన్నాయని చెప్పి అరటిపండ్లు తెచ్చిచ్చినాడు. అరటిపండ్లు నాకు సరిపోవన్నా. సరే మళ్ళీ ఇంకేమనుకున్నాడు, అప్పుడు గుర్తొచ్చింది లోపల పోయి జర్మనీలో నైట్ 11 గంటలకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే సందేశ్ అబ్బా రబడి అబ్బా ట్రేలు 2 ట్రేలు ఏంటంటే పొద్దున్న పెట్టిన ప్రసాదం అది. 4 సందేశాలు తిన్నా, బాసంది పాలు నుంచి ఇంకా కరగ పెట్టి చేసే పాలకోవ లాగుంటది, అది 2 కప్పులు తిన్నా ఆనందంగా పోయి పడుకున్నాను. సేమ్ అంతే స్విట్జర్లాండ్ లో